మీరు కేసీఆర్ని పొగుడుకుంటే పొగుడుకోండి కానీ ఆంధ్రాలో ఎందుకు ఇప్పుడు తిట్టాలి కెలుక్కొని అనేది వాళ్ళ వాదన. అదేమైనా ఇష్యూ అవుతుందేమో, మళ్ళీ మీరు విజయవాడ నడిబొడ్డు రోడ్డు మీద కూర్చుంటే అనేది వాళ్ళ ఉద్దేశం. ఇదేదండి ఇప్పుడు ఒక పాయింట్, ఇది మనం మనం ఇందాక చెప్పిన మనం మనం అనుకుని ఇలా అవుతుందేమో అనుకుని ఇలా అవుతుందేమో అనే కాన్స్పిరసీ థియరీలు పెట్టి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అర్థం ఏంటి అసలు? ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇక్కడ ఏదో ఎవరు ఎవరు ఉంటారండి, ఒక ఫేమస్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు ఒక అనంతపురి ఏరియాలో, ఫ్యాక్షనిస్ట్లు అందరూ పెద్ద ఇది అని నేను వాళ్ళు ఏదో తిడతాను. అలా తిట్టినంత మాత్రాన నేను రేపు అనంతపురి వెళ్ళకూడదా, అనంతపురి వస్తే ఫ్యాక్షన్ అన్నాడు కాబట్టి అని చంపేస్తారు కాబట్టి నేను రానివ్వు అంటారా? ఏం మీనింగ్ అండి, యువర్ జాబ్ ఇస్ టు స్టాప్ హిమ్, నాట్ టు స్టాప్ మీ ఫ్రమ్ కమింగ్. పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరి గురించి ఏదో అంటానే ఉంటాడు, అది ఫేమస్ పర్సన్ అవ్వచ్చు లెస్సర్ పర్సన్ అవ్వచ్చు, అది పాయింట్ కాదు, కామన్ పర్సన్ అవ్వచ్చు. సో దట్ వెరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్వాలిడ్ ఒక పాయింట్. రెండో పాయింట్, కేసీఆర్ బయోపిక్లో ఆంధ్ర తెలంగాణ మధ్యన వచ్చిన ఒక పట్టిక తెలంగాణ స్టేట్ ఎలా క్రియేట్ అయింది అనేది కాన్సెప్ట్. ఆబ్వియస్లీ దాంట్లో ఆంధ్ర వాళ్ళకి ఎగ్గించుకుంటారు ఉంటారు తెలంగాణ వాళ్ళు, ఆంధ్రుడాన అది సింగులర్, అది ప్లూరల్ కాదు, వాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఎవరితో అయితే కేసీఆర్ అప్పుడు పోరాడుతున్నారో ఆ టైంలో వాటెవర్ ఆ వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళల్లో ఒకరిని ఉద్దేశించి అన్న మాట అది కాంటెక్స్ట్లో. వాళ్ళని అలా అన్నానని ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ అన్న రామ్ గోపాల్ మీద పగబెట్టడానికి ఆయన ఏదో చేసేస్తారని పోలీసులు నన్ను రక్షించడానికి ఇండియన్ అన్నట్టు ఒక పర్సన్ అనడం కాదు కదా, ఆంధ్రోడు అంటే ఆంధ్ర ప్రజలు అన్నట్టు, మీరు ఒక వ్యక్తిని అన్నట్టు కాదు జాతిని అన్నట్టు. సో ఎవరు మీ మీద కోపంగా తెలియదు కదా, గాంధీ బైక్ మరి బ్రిటిషర్స్ బ్లడీ ఇండియన్స్ అంటాడు దాంట్లో, గాంధీ గారి సైడ్ వాళ్ళు మీస్ బ్రిటిష్ హ్యావ్ టు బి లైక్ డాగ్స్ దే షుడ్ బి ఐ మీన్ అంటే అది అఫ్ కోర్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డాగ్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లడీ ఇండియన్స్ అది జరిగిందనే కదా, అది బ్లడీ ఇండియన్స్ అని మన కోపం వచ్చి ఇప్పుడు డాగ్స్ అంటారు బ్రిటిష్ వాళ్ళు కోపం వచ్చిందండి, అది అదే చిన్నపిల్లలు అంటే వాళ్ళు అన్నందుకే కదా జాతి మొత్తానికి కోపం వచ్చి లైన్ అప్ అయ్యి వాళ్ళు బయట పంపారు. అదే అండి ఆ పీరియడ్ ఆఫ్ హిస్టరీని మనం చెప్తున్నాం, రిజల్ట్ వచ్చింది అది ఏది మనకి వచ్చింది, రాకపోయి ఉండొచ్చు కానీ ఆ టైంలో వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళు ఏమన్నారనేది క్యాప్చర్ చేసినప్పుడు అలా అనుకుండా మనం ఇండియన్స్ ఆర్ వెరీ నైస్ పీపుల్ అని బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ యాక్చువల్లీ మై బ్రదర్స్ అని వెళ్తూ అనిపించి తీస్తామా సినిమా, వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ కదా మనం క్యాప్చర్ చేయాల్సింది అప్పుడు. అంటే మూవీ తీసిన రిచిన్ అటెంటన్ బరో లాంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు హిస్టరీ బేస్ చేసి తీశారు, మీలాగా ఏదో ఊహించి ఆశించి పబ్లిసిటీ ఆశించి కావాలని రప్చర్ చేసేవాళ్ళు కాదేమో అని, అది మీ కాదేమో అని మీ అలిగేషన్ ఏదైనా కాదు కాదు మీరు కాదు ఇప్పుడు అది కాదండి, నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం అండి, అది నిజమా కాదా నాకు తెలిసిన నిజమా నేను నమ్మిన నిజమా అని రకరకాల ఆస్పెక్ట్స్ దాంట్లో ఉండొచ్చు. బట్ వాట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఈస్ ఇలా అన్నాడు కాబట్టి అతన్ని చేసేస్తాను అతన్ని రక్షించడానికి అతన్ని రానియ్యం అతను ఇక్కడ ఉండనియ్యం అంటే అది దట్స్ రిడిక్యులస్. కాదు మీరు ఒక్కొక్కసారి అంటుంటారు విజయవాడ సంథింగ్ రక్తచరిత్ర సినిమా తీసినప్పుడు లేదా ఒక ఆడియో ఫంక్షన్లో అన్నట్టున్నారు నేను తేడా వస్తే అందరిని లేపేస్తే అంతడు కానీ ఇంత కాదు కదా, మీరు అలా అలా అనే అలవాటు ఉంది కదా మీ ట్రాక్ రికార్డ్ రెచ్చగొట్టే అలవాటు ఉంది కదా, అందుకని వాళ్ళ ఊహ భయం మీరు పైపుల్ రోడ్లో కూర్చొని రెచ్చగొడతారేమో అని. అంటే రూమ్ లో 10 మంది మీ ట్రాక్ రికార్డ్ అలాంటిదని, నేను రూమ్ లో 10 మంది వస్తున్నారండి ఎవరు చంపుతాడు చూస్తా అన్నారు నేను రూమ్ లో 15 మంది మీడియాల ముందు మిమ్మల్ని కొట్టేస్తా నరకేస్తా అని అంటానా, అదే మీరు చెప్పేది ఏం మాట్లాడండి మీరు అసలు. ఒక పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే కాంటెక్స్ట్ నేను అన్నప్పుడు అది నేను అప్పుడే ఇచ్చాను మీ ఎక్స్ప్లెనేషన్, 1000 మంది ఉంటే గొర్రెలతో సమానం, అదే 30 మంది ఉంటే నేను ఎప్పుడు అందని చెప్పాను, ఎందుకంటే 30 మంది పర్సనల్గా తీసుకుంటారు 1000 మంది ఏదో డైలాగ్ లాగా తీసుకుంటారు, సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను చెప్పాను అది వాళ్ళని డైరెక్ట్గా అన్నట్టే కదా వాళ్ళు తీసుకున్నారా, ఎరగొడతా అన్న కదా 1000 మందిని వాళ్ళు తీసుకున్న సీన్స్ తీసుకున్నారా. కానీ అలా మీరు జనానికి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసే స్పీచ్ వేరు, ఆంధ్రోడా అన్నది వేరు అనేది ఎవరికి కోపం వచ్చిందో తెలియదు మీ మీద, సోషల్ మీడియాలో రామ్ గోపాల్ సంగతి తెలియాలి ఇతను మాట్లాడితే ఇలా కెలుగుతుంటాడు అని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి మీకు యాంటీగా, హేట్రేట్ స్పీచ్లు చాలా వచ్చినాయి సోషల్ మీడియా వాళ్ళకి.
ఫనీ పాట అనేది ఉండదండి, ఒక పాయింట్. రెండోది వాళ్ళ వాళ్ళ లైఫే ట్రోల్ చేయడం, వాళ్ళు నన్ను కాదు అందరినీ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ట్రోలింగ్ వాడి మీ ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూడండి, ఆడు ఎవరితో చేసినా ట్రోల్ చేస్తాం, ఎందుకంటే ఆడి జీవితం అది అనానిమిటీ, వాడి ధైర్యం అంతా అది. అందులో పోలీస్ జాగ్రత్త తీసుకోవడం కరెక్ట్ కాదంటారా? ఇలాంటి ఒక సెలబ్రిటీ కోసం ఇప్పటికి 4 సార్లు అడిగారండి. ఒక సెలబ్రిటీ కోసం, ఎవరి కోసమైనా, నేను చెప్పే క్వశ్చన్ అది. ఒక మనిషి ఇలా అన్నాడు అని అతను వస్తే అతని మీద అటాక్ జరగటానికి ఛాన్స్ ఉంది అని అనుకుని అతన్ని రానివ్వకుండా బయటికి వెళ్ళగొట్టేయడం అనేది కరెక్ట్ అని మీరు అంటారా? అంటే చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు వెళ్తే రిస్క్ ఉండదు, ఆయన నచ్చకూడదు. ఎవరైనా ప్రశాంతంగా మాట్లాడతారు. కత్తి మహేశ్వర రామ్ గోపాల్ వెళ్తే రిస్క్ చెప్పి బ్యాన్ చేస్తారు. కదండి, మీరు టాప్ పొలిటికల్ లీడర్స్ చూడండి, వాళ్ళు ఏమి చేసినా కంటిన్యూస్గా రెచ్చగొడుతూ ఉంటారు, లేకపోతే దే విల్ బి టాకింగ్ అగైన్స్ అదర్ పర్సన్. మీరంటే కేవలం సెక్యూరిటీ ఉంది కాబట్టి వాళ్ళని ఏమి చేయరన్నా, సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేదా? ఎన్నోసార్లు జరుగుతాయి, ఎన్నో అటెంప్ట్స్ జరుగుతాయి, కొన్ని సక్సెస్ కూడా అవుతాయి దాంట్లో. బట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ స్పీచ్ అనేది అఫెండ్ చేయగలిగినప్పుడే ఫ్రీడమ్ అవసరం, లేకపోతే ఫ్రీడమ్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన వరకు ఉంటుంది, కానీ ఎదటోల్ని హట్ చేసేలాగా రిపర్కషన్స్ తీవ్రంగా ఉండేలా ఉండకూడదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మాయవతి ఉన్నారు మన ఎలక్షన్లో, మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు, 3 రోజులు బ్యాన్ చేసింది ఈసీ. అదే మాట్లాడద్దు నువ్వు బయటకు వెళ్ళదు అక్కడ. అప్పుడు ఈసీ స్పెసిఫిక్ రూల్స్ అండి, అది మతం అనేదో కమ్యూనిటీ అనేదో లేకపోతే యాంటీ నేషనల్ ఆస్పెక్ట్ ఇలాంటివి కొన్ని ఉండే సెన్సార్ బోర్డు రూల్స్. ప్రాంతము ఈసీ కోడ్ అమల్లో ఉంది, సెన్సార్ బోర్డు రూల్స్ లో ఉండదు. ఇప్పుడు ఈసీ కోడ్ అమల్లో ఉంది, మళ్ళీ మీరు పైపుల్ రోడ్ కి వెళ్తున్నారు. పైపుల్ రోడ్ కాదు, నేను నా ఫ్రెండ్ రూమ్ అని నేను చెప్తా ఉంటే మళ్ళీ మీరేమో మతం ప్రాంతం సంఘ వ్యతిరేక శక్తులు ఆంధ్రుడు అన్నందు కోపం వచ్చిన జనాలు ఉన్నారంటే ఇంక నేను మనం మాట్లాడేదే లేదు టాపిక్స్. కాదు, మీరు మీరు పైపుల్ రోడ్లో కాదు, మీ ఫ్రెండ్ ఇంట్లో విజయవాడలో కూర్చొని మాట్లాడచ్చు, అదర్వైజ్ ఇక్కడ కూర్చొని స్కైప్ లో కూర్చొని కూడా మీరు. అవును, కానీ మీరు ఫిజికల్గా విజయవాడలోనే ఉంటారు, అది మాట్లాడిన తర్వాత అది మొత్తం విజయవాడ ప్రజలందరూ లైవ్ లో చూస్తారు. సో మీరు ఫిజికల్ గా విజయవాడ అదే నేను చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ ఆ మాట అన్నందుకు, అంటే మొన్న కేసీఆర్ అన్ని తిట్టి ఏది అన్ని చేసి ఆయన సీఎం అంతా అయ్యాక వైజాగ్ వెళ్తే అందరికీ తెలుగు వాళ్ళందరూ ఆయనకి జెండాలు కట్టి వేశారు. కేసీఆర్ గారి కన్నా ఎక్కువ అన్నాను నేను ఆ వీడియోలో, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ అన్నాను. ఆయన ఏమో దేర్ దేర్ ఏంటి గ్రీట్ చేస్తున్నారు, ఏది మొత్తం వెల్కమ్ చేస్తున్నారు పువ్వుల దండలు అనేసి. కేసీఆర్ని భయంకరంగా తిట్టినందుకు ఒక ఆంధ్ర పిల్లని నేను అరెస్ట్ చేశారు. ఏంటి కేసీఆర్ తెగతిట్టాడు మన ఆంధ్ర కుర్రాడు, ఇవన్నీ చూసి అతను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసు. ఆంధ్ర వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు. ఎలాగైనా రిప్రికేషన్స్ ఉండొచ్చు కదా, ఎలా 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 నేను చెప్పండి. కేసీఆర్ ఇలా తిట్టినప్పుడు లేదు మీరు అన్నారు కదా, ఎవరు పట్టించుకోలేదు, గ్రీట్ చేశారు. తెలంగాణ పోలీసు ఎలా 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 అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ ముఖ్యమంత్రిని ఏకవచనంతో కాకుండా భయంకరంగా బూతులు తిడుతూ, ఓకే నువ్వు అప్పుడు అలా అన్నావు ఇలా అన్నావు అంటూ ఒక ఆంధ్ర యువకుడు భయంకరంగా తిడుతూ వీడియో పెట్టాడు, అతను అరెస్ట్ చేశారు. ఎలా ఎవరు చేశారు? పోలీస్, ఆంధ్ర పోలీస్ చేశారా? తెలంగాణ పోలీస, తెలంగాణ పోలీస్ ఆంధ్రలోకి ఎలా చేస్తారు? వాళ్ళు సీఎంని ఇట్లా చేశారని, వాళ్ళు సీఎం ఇట్లా తెలంగాణ పోలీసులు ఆంధ్రకి వెళ్ళి ఎలా అరెస్ట్ చేస్తారు? ఏముందానికి ఆ కుర్రాడు హైదరాబాద్.